దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు. ఏఎఫ్జి స్టూడియోస్ ద్వారా మేము చేస్తున్నటువంటి చిన్న షార్ట్ వీడియోస్ ద్వారా ఎంతోమంది ఆదరించబడుతున్నారని, ఆశీర్వదించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే, ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, అలాగే షేర్ చేయడం లేదు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకోవడం వల్ల ఈ వీడియోస్ చాలామందికి షేర్ చేయబడతాయి, కాబట్టి వాళ్ళు చూస్తారు, వింటారు, మరి ఎంతో ఆదరించబడతారు. యూట్యూబ్ ఛానల్స్లో చాలా వరకు కూడా ఎంతోమంది సేవకులు, దైవజనులు వాక్యాలు చెప్తున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు, అలాగే చాలామంది షార్ట్స్ కూడా చేస్తున్నారు. చాలా సంతోషం. వాటితో పాటు మరి నన్ను కూడా ఆదరిస్తారని, నా యూట్యూబ్ ఛానల్ని మరి వీక్షిస్తారని, ఇంకా ఏదైనా లోటుపాట్లు ఉంటే దయచేసి మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియపరుస్తారని నేను మీ కొరకు వెయిట్ చేస్తున్నాను. మా ఈ ఏఎఫ్జి స్టూడియోస్ ద్వారా ఇప్పటివరకు ఒక 50 వీడియోస్ నేను చేశాను. ఈ 50 వీడియోలు కూడా మరి అందరినీ కూడా ఆదరిస్తానని నేను నమ్ముతున్నాను. మనం అంత్య దినాల్లో ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, ముఖ్యంగా రక్షణ పొందినటువంటి ప్రతి క్రైస్తవుడు చాలా జాగ్రత్తగా ఉండాలని. ఎందుకంటే యేసయ్య 2వ రాకడ చాలా సమీపంగా దగ్గరలో ఉంది కాబట్టి అందరూ కూడా ఉదయం, రాత్రి, మధ్యాహ్నం ఎంత అవకాశం ఉంటే అంతవరకు వాక్యం చదువుకుంటూ ప్రార్థనలో గడుపుతారని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే దేవుని యొక్క అంతిమ లక్షణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆయనలాగా మారాలని, ఆయనలాగా ఉండాలని దేవుని యొక్క ఆలోచన. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తునకు కలిగిన సమానమైనటువంటి పరిపూర్ణతలోనికి రావాలంటే మనల్ని మనం చెక్కుకోవడం తప్ప వేరొక మార్గం అయితే లేదు అని నేను స్పష్టీకరిస్తున్నాను ప్రియులారా. ఎందుకంటే ఒక సాధారణమైనటువంటి రాతిని తీసుకెళ్ళి మనం ఇంట్లో షోకేజ్లో పెట్టుకోలేము, కానీ ఆ రాతిని అనేక సార్లు ఒక ఉల్లితో మనం దాన్ని కొట్టడం వల్ల దానికి ఒక మంచి రూపం అనేది వస్తుంది. అప్పుడు మనం షోకేజ్లో పెట్టుకోవడం వల్ల అది అందంగా కనిపిస్తుంది. అలాగే విశ్వాస జీవితంలో కూడా ఎన్నో దెబ్బలు, ఎన్నో శ్రమలు అనేవి మన జీవితంలో వచ్చినప్పుడు మనం పరిపూర్ణం అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్రియులారా. బైబిల్ గ్రంథంలో అత్యధికంగా శ్రమ పడినటువంటి ఒక భక్తుడు ఎవరైనా ఉన్నారంటే, మనకి హఠాత్తుగా గుర్తొచ్చే భక్తుడు ఎవరైనా ఉన్నారంటే అది యోబు భక్తుడు. మనందరికీ తెలుసు యోబు భక్తుని జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చాయి. ఆఖరికి తన కళ్ళ ముందే కుటుంబం పోయింది, ఆస్తి ఐశ్వర్యం అంతా కూడా పోయింది, ఆఖరికి శరీరం కూడా ఎన్నో గాయాలు పాలయ్యి ఎవరు కూడా దగ్గరికి రాలేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా యోబు తప్పు చేయలేదు. ఆ శ్రమల కాలంలో ఆయన గెలిచి దేవుని గెలిపించాడు. కాబట్టి ఈరోజు శ్రమలు సహించిన భక్తుడుగా మనం యోబు గురించి మాత్రమే మాట్లాడతాం. అలా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలామంది ఆయా సందర్భాల్లో, ఆయా కాలాల్లో వాళ్ళు కూడా శోధించబడ్డారు. ఒక అబ్రహాం శోధించబడ్డాడు, ఒక యోబు శోధించబడ్డాడు, ఒక స్తెఫను శోధించబడ్డాడు, ఒక అపోస్తులైన పౌలు శోధించబడ్డాడు, అందరూ కూడా శోధించబడ్డారు. ఆఖరికి క్రీస్తు శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి సాక్షాత్ దేవుడే, ఆయనే శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం శ్రమ పడడంలో ఉపయోగం ఉందా లేదా అనేది మనమే ఆలోచన చేద్దాం ప్రియులారా. ఎందుకంటే రాబోతున్న రోజుల్లో శ్రమలు తట్టుకొని అంత్యక్రీస్తు పరిపాలనలో ఎవరైతే నిలబడతారో, ఎవరైతే అంతం వరకు సహిస్తారో వాళ్ళు మాత్రమే రక్షణ పొందుతారని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మన బ్రతుకులు సమస్యలు, శ్రమలు అనేవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి.
అయితే మనం నిరీక్షణతో దేవుని కొరకు ఎదురు చూస్తూ ముందుకు సాగిపోవాలని నేను మరొక్కసారి మిమ్మల్ని అందరినీ పిలుస్తూ ఈ చిన్న వీడియోని మీరు ఆదరిస్తారని, ఇంకా మున్ముందు మంచి మంచి వీడియోస్ చేయడానికి మీరు అందరూ కూడా సహకరిస్తారని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ కూడా నా వందనాలు. నా పేరు సుధాకర్ పాల్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.